నాయకుడు మాజీ మంత్రి సిఎల్పి నేత పి జనార్దన్ రెడ్డి 70వ జయంతి కార్యక్రమాలు సికింద్రాబాద్ కంటోన్మెంట్ జూబ్లీ బస్ స్టేషన్ సమీపంలోని పిజేఆర్ విగ్రహం వద్ద ఆల్ పార్టీస్ నేతలు పిజేఆర్ శిష్యుడు డిబి దేవేందర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జయంతి కార్యక్రమంలో కంటోన్మెంట్ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చెంపన్న ప్రతాప్, టీడీపీ నేత బోయిన్పల్లి మాజీ మార్కెట్ చైర్మన్ ముప్పిడి గోపాల్, ముప్పిడి మధుకర్, వికాస్ మంచ్ అధ్యక్షుడు గడ్డమేబుల్ సంకి రవీందర్, బొల్లి కిషన్ తదితరులు నేతలు హాజరై కేక్ కట్ చేసి పీజేఆర్కు ఘన నివాళులు అర్పించారు. ఇంత అభిమానులు ఆల్ పార్టీస్ తరఫున ఈ రోజు వచ్చినందుకు అందరికీ పేరు పేరున వాళ్ళ పాదాభినందనలు చెప్తున్నా కూడా పాదాభినందనలు అంతే ఆయన అభిమానులు. కాబట్టి ఈ రోజు ఒక రెగ్యులరేషన్ మేము పాస్ చేస్తాం అంటే చదువుతున్నాము. ఇదేంటంటే 62 కంటోన్మెంట్ లో అతిపెద్ద కంటోన్మెంట్ మన సికింద్రాబాద్ కంటోన్మెంట్ అయితే ఇది ఎస్సీ నియోజకవర్గం ఒకటే ఇంత కంటోన్మెంట్ లా. కాబట్టి అందరు సోదరతో కోరేది ఏంటంటే ఇది బాబాసాహెబ్ అంబేద్కర్ కంటోన్మెంట్ కట్టాలని అందరితో మనవి చేస్తున్నాను. అందరు మరి ఆమోదిస్తే ఇది మన రేవంత్ రెడ్డి గారికి, బండి సంజయ్ గారికి, అదేవిధంగా కిషన్ రెడ్డి గారికి మేము వచ్చే పార్లమెంట్ లో దీన్ని పాస్ చేయించి బాబాసాహెబ్ సికింద్రాబాద్ కంటోన్మెంట్ అని మేము పెట్టాలని మేము అనుకుంటున్నాం. బాబాసాహెబ్ అంబేద్కర్ కంటోన్మెంట్ అని మీ అందరు ఆజ్ఞతోటి మీ అందరికి మరి ఓకే అని అంటే ఇది మన అందరం ఇది సైన్ చేసి మనం పాస్ చేద్దామని మీతో మనవి చేస్తున్నాం. మా ప్రియతమ నాయకుడు ఈ జనార్దన్ రెడ్డి గారు జయంతి సందర్భంగా మరి అందరికీ పాత్రలు వచ్చినందుకు ఈ కార్యక్రమం చేపడదని చేశారు. అందరికీ నాయకు కృతజ్ఞతలు చేసుకుంటూ మరి దేవుడి గారు ఇప్పుడు మంచి ఒక కార్యక్రమం పెట్టిండు. కంటోన్మెంట్ పేరు అంబేద్కర్ పేరు పెట్టాలని మా జాతీయ నాయకుడు చంద్రబాబు నాయుడు దృష్టి కూడా తీసుకుపోయి పార్లమెంట్ లో చెప్పిస్తానని చెప్పి నేను కూడా చెప్పుకుంటూ అదే రీతిగా మా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కాశాని జ్ఞానేశ్వర్ దృష్టి కూడా తీసుకుపోయి మరి కంటోన్మెంట్ పేరు బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టిస్తానని చెప్పి మీ అందరి దృష్టి తీసుకొస్తూ ఈ కార్యక్రమం చేసినందుకు దేవుడి గారికి, మంత్రి గారికి, ఇక్కడ విచ్చేసిన మా ఏబుల్ అన్న గారికి, రవాణా గారికి, కేర్ పేరు రామ్ సీర్ గారికి నాకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.